అలాగే ఆరోగ్య సూత్రాలు పాటించమని చెప్పడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలోని ఒక రేషన్ డిపోలో తూనికల్లో చేతివాట ప్రదర్శిస్తున్నారు. శనిగల తూనికల్లో 80 గ్రాములు తక్కువగా రేషన్ కార్డుదారులకు అందిస్తున్నారు. నిత్యావసర సరుకులు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న తరుణంలో కోట డీలర్ చేతివాటం చూపిస్తున్నారు. 1 కిలో శనిగలను ఉచితంగా ఇస్తుండగా వాటిని 100 గ్రాములు బరువు గల సంచిలో ఉంచి కేజీ వచ్చే విధంగా తూనిక వేస్తున్నారు. అంటే ఒక కార్డు వారికి 80 నుంచి 100 గ్రాముల వరకు కోట డీలర్ చేతివాటం ప్రదర్శిస్తున్నారని స్థానిక రేషన్ కార్డుదారులు ఆరోపిస్తున్నారు. ఈ తతంగం అంతా 2 రోజులుగా సాగుతున్న స్థానిక సిఎస్డిటికి తెలపగా ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలే లేవని స్థానికులు వాపోతున్నారు. అలా ఉంచమ్మా, అలా ఉంచు. ఒక శనగలు బస్తా ఎన్ని కేజీలు వస్తుంది మా కొట్టిని? 50 55 సార్. ఇప్పుడు ఇంకా స్టాక్ ఎంత ఉండాలండి? ఇప్పుడు ఎందుకంటే చెప్పలేదు, పోర్టబిలిటీలు ఉన్నాయి కదా, పోర్టబిలిటీస్ ఇంకా స్టాక్ ఎంత ఉన్నది? ఎంతమంది కోవాలి? తూయకుంటే డబ్బా తెస్తున్నారా? ఇప్పుడు ఎంత వచ్చాయండి? ఏం పేరు అమ్మ? నీ పేరు? ఏ ఊరి మీది? మాది పరవాడ. ఎక్కడ మీద? ఎన్నో ఎన్నో వాటి మీది?